ఈమెనేనా ఇన్నాళ్ళు మనం బామగారు సీతగారు అని పిలిచింది అనుకుని ముక్కును వేలేసుకున్నారు మొగవాళ్లు మతులు పోయి చూపులు చూశారు ఆడవాళ్లు అసూయతో కుళ్ళిపోయారు ఆమె కావాలని ఇన్నాళ్లు అలా అనాకారి వేషంలో ఉన్నదని తమలో ఎవరికంటే అందవిహీన పైగా తెలివితేటలు సూక్ష్మబుద్ధి ఉన్నాయి ఇంకేం లేవని ఆమెను చులకనగా చూస్తారు ఆవేళన చేస్తారు అలా అందరి నోళ్లు మూతపడ్డాయి ఆ విధంగా ఒక చిత్రకారుడు గీస్తున్న చిత్రంలాగా ఒక శిల్పి చెక్కుతున్న శిల్పంలాగా క్రమక్రమంగా రూపురేఖలు దిద్దుకుంటూ అందాలు పెంచుకుంటున్న సీతను చూసి సారథి గర్వపడ్డాడు ఆమె కళ్ళజోడును మాత్రం వదిలిపెట్టడం లేదు మధ్య మధ్యలో గంటకు అరగంటకు పెట్టుకుంటుంది ఇంకా అదేందుకంటే దాంతో పని పనివుందలే అని చిలిపిగా నవ్వుతుంది ఒకరోజు ఆమె చూడకుండా కళ్ళజోడును జేబులో పెట్టేసుకున్నాడు దానికోసం ఆమె వెతుక్కుంటుంటే దీన్ని ప్రజెంటేషన్ గా తీసుకున్నా అన్నాడు దాన్ని తిరిగిచ్చేమని చాలాసార్లు అడిగింది ఇవ్వకుండా ఇంటికి తీసుకెళ్లి డ్రాయర్లో పెట్టాడు ఒకరోజు రమ ఎందుకో డ్రాయర్ తీసి ఈ కళ్లజోడ్ను చూసింది ఇదెవరిదన్నయ్యా అని అడిగింది అబ్బో దాని వెనక బోలెడు కథ ఉందిలే అన్నాడు నవ్వుతూ ఆ కథేదో నేను వినకూడదా అంది ముద్దుగా చెల్లెలికి నుంచి సీత కథంతా చెప్పాడు అంతా విని భలే సినిమా కథలాగుందే అంది నీ తలకాయ నీకెప్పుడు సినిమాలు యావే సీత కథ నుంచి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది మన సమస్యలను మనమే ధైర్యంగా పరిష్కరించుకోవాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోవాలి నీవు ఈ సీతను ఆదర్శంగా పెట్టుకుని జీవితంలో ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి అన్నాడు రమణ నవ్వేస్తూ కొండలాంటి అన్నయ్య నాకు అండగా ఉండగా నాకేంటి భయం అంది కొండలాంటి ఈ అన్నయ్య పరకైపోయినా అన్నయ్య అండ ఉన్నా లేకపోయినా నీవు ఆత్మవిశ్వాసంతో చెక్కు చెదరకుండా కొండలాగా ఉండగలగడం నేర్చుకోవాలి రమా అన్నాడు సీత రికార్డు రూంలోకెళ్లడం చూసి కల్పవల్లి ఏదో పని ఉన్నట్టు దగ్గరికి వచ్చింది అతని చేతిలో ఒక కాగితం ఉండపెట్టి వెళ్ళిపోయింది సారథి ఆశ్చర్యంగా అది విప్పి చూశాడు అందులో ఇలా ఉంది నేను కొన్ని సమస్యలతో సతమతమవుతున్నాను నీ సహాయం కావాలి దయచేసి ఈరోజు సాయంత్రం మా ఇంటికి రా కేవి తలెత్తి వైపు చూశాడు తన వైపు దీనంగా వేడుకోలుగా చూస్తోంది జాలేసింది ఆ సాయంత్రం ఆరు గంటలకు సత్యనారాయణపురం గేట్ అవతల ఉన్న ఆ మిల్లును తేలిగ్గానే కనుక్కున్నాడు అతని కోసమే వెయిట్ చేస్తున్నట్లు వరండాలో నిలబడి ఉంది అతన్ని చూడగానే ఆమె ముఖం వికసించింది సాదరంగా లోపలకి ఆహ్వానించింది ఫ్లాస్క్లో కాఫీ కప్పులో పోసి ముందు పెట్టింది కాఫీ తాగుతూ ఇంట్లో ఎవరూ లేదే అన్నాడు నేను మా నాన్నగారి ఉంటుంది ఆయన ఊళ్ళలేరు చీరాలలో మా చిన్నత్తయ్య జబ్బుగా ఉంటే చూస్తానని వెళ్లారు అంది కల్పవల్లికి తల్లి లేదు తండ్రి స్కూల్ టీచర్ కల్పవల్లి ఒక్కతే సంతానం అవడం వల్ల ఈమంటే ఆయనకు చెప్పలేనంత ప్రేమ మెల్లగా కాఫీ సిప్ చేస్తూ కల్పవల్లి వంక చూశాడు అప్పుడే స్నానం చేసినట్లుంది ఫ్రెష్గా ఉంది తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ఉంది ఏదో పత్రికను చూస్తూ ఊరికే పేజీలు తిప్పుతోంది చూస్తానికి వరాలిచ్చే గుళ్ళో దేవతలా ఉన్నావు నీకు వల్లి అన్నాడు ఆ కామెంట్కు ఆ పిలుపుకు పరవశించిపోయింది మాటలు కూర్చుకున్నట్లుగా నింపాదిగా నా గురించి నీ అభిప్రాయం ఏమిటి సారది అంది కొద్దిగా సిగ్గుపడుతూ మంచి స్నేహితురాలివి అంతేనా అంతకుమించి ఏమీ లేదా ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు మనం పెళ్లి చేసుకుందాం కులాల వేరని సందేహించకు మా నాన్నని నేను ఒప్పిస్తాను అంది ఆశగా తనిప్పుడే పెళ్లి చేసుకోనని పెళ్లి కావలసిన చెల్లెలు ఉందని అన్నాడు తన జీతమంతా కొడబట్టి అతని చెల్లెలి పెళ్లి జరిపించే బాధ్యత తను తీసుకుంటానంది అయినా సారథి అంగీకరించలేదు నీ మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు నీ మనసు మార్చుకో అని నచ్చజెప్పాడు చెక్కిళ్ళ మీదకు జలజల కన్నీరు కారుతుండగా అంతేనంటావా అంది నిస్సహాయంగా చూశాడు వస్తానని లేచాడు నీవా వలలో పడ్డావు అందుకే నీ మనసు మార్చేసింది ఇలా నిష్ఠూరాలాడ్డం మొదలుపెట్టింది మీద లేదు అంటూ వచ్చేశాడు ఆమె ఆ చీకటింట్లో అలా ఒంటరిగా ఉండిపోయింది గేటు తీసుకుని లోపలికొస్తున్న ఒక యువతిని చూసి తను మొదట ఆశ్చర్యపోయింది అంతలోనే నవ్వి కడుతున్న దండను పక్కన పెట్టి ఎదురొచ్చింది మా అన్నయ్య కోసం వచ్చారు కదూ మీ పేరు సీత కదూ అంటూ సాదరంగా లోపలికి ఆహ్వానించింది సీత ఆశ్చర్యంగా నేనెట్లా తెలుసు మీకు అంది ఆ రోజు రిక్షాలో వచ్చి సెలవు చీటు ఇచ్చిపోయారు కదూ అప్పుడే మర్చిపోయారా అవును అయితే నా పేరు ఎలా తెలుసు నవ్వుతూ అంది సీత నేనెట్లా తెలుసు నా పేరెట్లా తెలుసు అని ఒకటే అడుగుతున్నారు మా ఇంట్లో రోజు మీ పేరు అనుకోని క్షణం ఉంటేగా అంటూ వంటింట్లోకెళ్ళింది సీతకెందుకో ఆ మాటకు సిగ్గేసింది రమ టీ పెట్టుకొచ్చింది నవ్వుతూ ఎన్నో కబుర్లు చెప్పింది రమ సీతకెంతో నచ్చింది ఆ కాసేపట్లోనే ఆ పిల్ల పట్ల ఒక విధమైన స్నేహభావం ఆత్మీయత కలిగాయి ఇందాక నా పేరు మీ ఇంట్లో అనుకోని క్షణం లేదన్నావు మీ అన్నా చెల్లెలకు నా పేరు అంతగా అనుకోవలసిన పనేమిటబ్బా నవ్వుతూ అంది ఈ మధ్య మా అన్నయ్య ఇంట్లో మీ విషయం తప్ప మరోటి మాట్లాడడం లేదు ప్రతి మాటకు మీ పేరు తీసుకొచ్చి నువ్వు ఆ సీతలాగా ధైర్యంగా ఉండాలి జీవితాన్ని ఎదుర్కోవాలి సమస్యలతో పోట్లాడాలి అంటూ ఈ సీత నామస్మరణతో నన్ను ఊదరగొట్టేస్తున్నాడు అంటూ రమ పకపకా నవ్వింది సీత కూడా నవ్వు ఆపుకోలేకపోయింది ఇంతలో గేటుకవతల రిక్షా ఆగింది రమ కంగారుగా మానే వస్తున్నాడు మీరు వంటింట్లో దాక్కోండి నేనిప్పుడొక గమ్మత్తు చేస్తా అంటూ సీతను చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లింది సారథి రిక్షా దిగి నీరసంగా లోపలికొచ్చాడు అతని గెడ్డం మాసి ఉంది ముఖం పీక్కుపోయి ఉంది మంచినీళ్ళు డాక్టర్ డాక్టర్గా రేమన్నారన్నయ్యా రేపైనా భోజనం చేయొచ్చన్నారా అంది ఆ ఇంకా రెండు రోజుల దాకా ఆఫీసుకెళ్లదన్నారు అబ్బా ఎప్పుడు ఆఫీసు ఆఫీసు ఆఫీసులో ఏముందో నాకైతే తెలీదు నాలుగు రోజులుగా జ్వరంతో పడి ఉంటే ఒక్కసారైనా వచ్చి చూసిన పాపాన పోలేదు నిష్ఠూరంగా అంది ఎవరైనా ఎందుకొస్తారే పిచ్చిపిల్ల ఏం ఆ సీత రాకూడదా ఆవిడి గారికి కాలు కాలి జ్వరం వచ్చినప్పుడు నీవు యమ కంగారు పడిపోయి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి చూసిరాలే ఆ మాత్రం ఆవిడిది రాకూడదు కామోసు పేద అంది విరక్తిగా నవ్వి ఆవిడికి మనం ఏమవుతాం ఇంటికి రావడానికి పరామర్శించడానికి ఎవరికెవరూ అన్నాడు వంటింటి గోడ కానుకొని నిలబడిన సీతకు కళ్ళు చెమర్చాయి కళ్ళు తుడుచుకుంటూ వచ్చింది ఆమెను చూసి సారథికి ఆశ్చర్యంతో నోటమాట రాలేదు రమ చిన్నపిల్లలాగా చప్పట్లు కొడుతూ గంతులేసింది మరీ అయిపోతున్నావు రమా అన్నాడు కాస్త నొచ్చుకుంటూ అతని ఆరోగ్యం గురించి అడిగాక సీత ఏ రమా మీ అన్నయ్యకొక గుడ్ న్యూస్ ఉంది అది చెబితే నాకేమిస్తావు అంది ఊరింపుగా ముద్దిస్తా చిపో కొంటపిల్ల మీరు ఏరియర్స్ వరకు క్లియర్ చేసినందుకు హెడ్ ఆఫీస్ వారు మెచ్చి మీకు రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు శాంక్షన్ చేశారు కాస్త నాటకేత మేళవించి మరీ అంది నిజానికి ఈ ఏరియర్స్ సీత సాకారం ఎంతో ఉంది ఆ మాటే అన్నాడు మీకొస్తే నాకొచ్చినట్లు కాదా అంది మళ్ళీ చ ఇలా ఎందుకన్నానా అని మనసులో అనుకుంది మరి కాసేపు కూర్చున్నాక సీత బయలుదేరింది రమా కాస్త ఉండండి అంటూ ఇందాక ఆపేసిన సన్నజాజిదండ పూర్తి చేసి తీసుకొచ్చి ఆమె తలలో తురిమి బొట్టు పెట్టింది ఆమె అభిమానానికి సీతకు కళ్ళు తడయ్యాయి మర్నాడు రాజారావు ఏరా నీకు జ్వరం వస్తుందటగా నిన్న ఆఫీసుకు ఫోన్ చేస్తే చెప్పారు అంటూ పరామర్శించాడు కాసేపటికి రమ కాఫీలు తీసుకొచ్చింది గ్లాస్ అందుకుంటూ బాగున్నావా పాప అన్నాడు రమ ఎర్రగా చూసింది మొత్తానికి మీ పాప కాఫీలు మర్చిపోదురా నవ్వుతూ మళ్లీ అన్నాడు వారగా చూస్తూ లోపలికెళ్ళిపోయింది పాపట పాప లోపల గొణుక్కుంది ఫోన్ చేశానన్నావు ఎందుకురా నీ ఉద్యోగం ఎలా ఉంది మన ఉద్యోగమా జలుబు పట్టిన ముక్కురా బ్రదర్ అన్నాడు నవ్వుతూ మళ్లీ నాకు మా మావకు తాగదా వచ్చింది ఇంట్లోంచి పొమ్మన్నాడు రూమ్ కోసం నీకు ఫోన్ చేసా అన్నాడు మరిప్పుడెక్కడుంటున్నావు తాపీగా దొరికిందిలే ఒక ఇంటి కార్ గ్యారేజీలో పొద్దుటే చేరా అన్నాడు కాసేపు అవీవి మాట్లాడి రాజ వెళ్లిపోయాడు ఖాళీ గ్లాసులు తీసుకెళ్తూ రామా వచ్చిన వాళ్లందరికీ కాఫీలు పెట్టేవలేక చస్తున్నా అంది విసుగ్గా వాడంటే నీకింకా కోపం పోనట్లుంది కదూ సరే నాకేం కోపం కోపంగానే అంది నీ డబ్బు అంటూ నవ్వేశాడు జ్వరం తగ్గాక సారథి మామూలుగా ఆఫీస్కొచ్చాడు ఆఫీస్లో అంతా హడావిడిగా ఉంది గీతానాయుడికి హైదరాబాద్ ఆఫీస్కు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చాయి వాళ్ల నాన్నగారికి ఎస్పీగా ప్రమోషన్ మీద హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయితే ఆమె కూడా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంది వాట్నాయుడు మమ్మల్ని అందర్నీ వదిలేసి వెళ్ళిపోతున్నావు సారథి నవ్వుతూ అన్నాడు ఆ రోజు సీత విషయంగా ఆమెతో తగదా పెట్టుకున్న నుంచి గీతానాయుడు తనతో ముభావంగా ఉంటోంది ఇప్పుడు సారదే నవ్వుతూ పలకరించేసరికి గీతానాయుడు కూడా నవ్వుతూ మాట్లాడింది అతనికి అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు వచ్చినందుకు అభినందించింది సారథి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి గీతానాయుడు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశాడు స్టాఫ్ తరపున ఆమెకు అందమైన పెన్సెట్ ప్రజెంట్ చేశారు ఆమె స్నేహశీలి అని ఎప్పుడూ తను నవ్వుతూ అందర్నీ నవ్విస్తుంటుందని ఆమెను ప్రశంసిస్తూ సారథి పార్టీలో మాట్లాడాడు ఆడవాళ్లు కూడా మాట్లాడమంటే ఎవరూ ముందుకు రాలేదు సిగ్గుపడ్డారు నీవు మాట్లాడమంటే నీవు మాట్లాడమన్నారు అప్పుడు సీత ముందుకొచ్చింది ఈ సందర్భంగా మాట్లాడమని రెండు రోజులుగా సారది ఆమెను పోరుతున్నాడు గీతానాయుడు లోగడ తనని అవమానించినా తన మీద కక్షగట్టినా మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు ఎంతో స్నేహాభిమానాలు ఉట్టిపడేటట్లు స్వచ్ఛమైన తెలుగు ఉచ్చరణతో ఎక్కడా తడుముకోకుండా ప్రసంగించింది గీతానాయుడు ఈ ఆఫీసుకు ఆడపడుచుగా హైదరాబాదు హెడ్ ఆఫీసు అత్తగారిలుగా ఆమెనిప్పుడు తాము అత్తవారింటికి సాగనంపుతున్నట్లుగా అభివర్ణించి మాట్లాడింది నిజంగా ఆమె అత్తవారింటికి వెళ్ళే రోజున ఈ ఆఫీసును పాత స్నేహితుల్లు మర్చిపోవద్దని ఆమె పెళ్లికి అందర్నీ ఆహ్వానించాలని ఆ శుభదినం కోసం తామందరము ఎదురుచూస్తుంటామని అంది ఆమె అంత చక్కగా మాట్లాడినందుకు ఆఫీసర్ గారితో సహా అందరూ చకితులయ్యారు పార్టీ తర్వాత గీతానాయుడు వచ్చి ఆమెను కౌగలించుకుంది లోగడ తను ఆమె పట్ల అనుచితంగానూ అమానుష్యంగానూ ప్రవర్తించినందుకు క్షమించమని వేడుకుంది ఈ సంఘటనతో ఆఫీసులో మిగతా ఆడవాళ్లంతా సీతకు దగ్గరయ్యారు అందరి అభిమానానికి పాత్రురాలైంది కల్పవల్లికి మాత్రం కంటి మెరమెరలా ఉంది సారథి ప్రోత్సాహంతో సీత మెల్లమెల్లగా ఆఫీసులో ఆడవాళ్లకు లీడరు స్థానాన్ని సంపాదించుకుంది గీతానాయుడు లీడర్గా ఉండి ఆడవాళ్ల తరపున ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదు రెండు జడలేసుకుని ఫ్యాషనబుల్గా తయారై ఆడవాళ్లను వెనకేసుకుని జెంట్స్తో ఊరికే వాదనలు చేయడం వరకే ఆమె నాయకత్వం సీత అలా కాకుండా స్త్రీలకు ఉపయోగకరమైన పనులు చేసింది లంచ్ టైంలో భోజనాలు చేయడానికి స్త్రీలకు ప్రత్యేకంగా ఒక రెస్ట్ రూమ్ ఏర్పాటుకు కృషి చేసింది హెడ్ ఆఫీస్ నుంచి చీఫ్ పర్సనల్ మేనేజర్ వచ్చినప్పుడు ఆడవాళ్లను కూడగట్టుకుని ఆయన్ని కలిసి లంచ్ రూమ్ గురించి రిప్రజెంట్ చేసింది త్వరలోనే లంచ్ రూమ్ ఏర్పాటైంది అందరూ ఆమెను అభినందించారు సారథి సలహాతో ఆఫీసులో ముందే ఉన్న సాంస్కృతిక శాఖలో స్త్రీల విభాగాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకుంది మొదటి కార్యక్రమంగా ఉగాది రోజున ఒక చిన్న కవితా లాంటిది ఏర్పాటు చేసింది దానికి ఆఫీసర్లు వాళ్ల సతీమణులు వచ్చారు లేడీస్ స్టాఫ్ చాలా ఉత్సాహాన్ని చూపారు కొందరు స్వీయ కవితలు చదివారు సువర్చల కథానిక చదివింది కొందరు పాటలు పాడారు సీత కూడా పాడింది ఆమె అంత చక్కగా పాడుతుందని ఆమె కంఠం అంత మధురంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఉగాది రోజున అంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరూ ఆమెను అభినందించారు సారథి ఆమెను పొగిడాడు ఆమె సిగ్గుపడింది అసలు మిమ్మల్ని నేను అభినందించాలి అంది ఇది మరీ బావుంది నన్నెందుకు అభినందించడం ఎందుక నన్నొక మనిషిని చేసినందుకు మనుషుల్ని చూసి భయంతో వణికిపోయేదానికి ఇంత ఆత్మవిశ్వాసాన్ని చైతన్యాన్ని కలిగించినందుకు ఏకతాళి బ్రతుకులో వెన్నెలలు కురిపించినందుకు చీకటింటికి వెలుగు ద్వారాలు తెరిచినందుకు నీవు కాస్త ప్రయత్నిస్తే కథలు కూడా రాయగలవు సుమా అన్నాడు పూట నీవు మా ఇంటికి రావాలి నిన్ను తీసుకురమ్మని మారమ్మ మరీ మరీ చెప్పింది ఎవో స్పెషల్స్ చేసింది సంగతి ఇందాకటి నుంచి చెప్పరే అంటూ నవ్వింది అతను శృతి కలిపాడు ఆ రాత్రి పడుకోబోయే ముందు కృష్ణుడి పటానికి ఉన్న గారి పూలదండవంక చూసింది మనసులో బీ బ్రేవ్ అనుకుంది కృష్ణ భగవానుణ్ణి చూసి ఎన్ని రకాలుగా అడుస్తున్నావయ్యా అనుకుంది పక్క మీద పడుకుని కళ్ళు మూసుకుంటే ఎందుకో తల్లి రూపం ముందు కదిలింది పాత జ్ఞాపకాలు మనసులో మెదిలాయి ఎంత పిచ్చిదానమమ్మా నీవు ఈ లోకానికి భయపడి పిరికితనంతో మనోబలం లేక నీ బ్రతుకుని ఎంత దుర్భరం చేసుకున్నావో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది నీవు ఏమాత్రం ధైర్యం చూపించినా నీ జీవితం ఎంత దుఃఖమయమై ఉండేది కాదు నీ కంటిలో కన్నీరు కాపురముండేది కాదు నీ బ్రతుకుబాటలో కారు చీకట్లు ముసిరేవీ కావు అయ్యో ఒక నిండు జీవితాన్ని ఎంత నిర్జీవంగా బ్రతికేశావు కదమ్మా సీతకు ఏడుపు పొర్లుకొచ్చింది అర్ధం లేని నీ భయంతో ఈ నుంచి నీ కూతుర్ని రక్షించుకోవాలనే పిచ్చి ప్రేమతో నువ్వు మూసేసిన ద్వారాలన్నింటినీ నేను ఒక్కొక్కటే తెరుచుకుని వెలుగుల్ని చూస్తున్నానమ్మా నూరిపోసిన పిరుకుమందుకు నేను విరుగుమందు కనిపెట్టానమ్మా నా జీవితంలో మొదటిసారిగా ఈరోజే నిజమైన ఉగాది పండుగ చేసుకున్నానమ్మా మన బ్రతుకుల్ని భవిష్యత్తును ఎలా చైతన్యవంతం చేసుకోవచ్చో ఎలా ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకోవచ్చో మొదటిసారిగా నీ కూతురు తెలుసుకుందమ్మా ఈ లోకం నుంచి హేనలను పొందడము మన్ననలు పొందడము మన చేతుల్లోనే ఉంది మన కృషిలోనే ఉందని నీ కూతురు తెలుసుకుందమ్మా అనుకుంది ఆ రోజు పౌర్ణమిలాగా ఉంది వెన్నెలకు పట్టపగ్గాలు లేకుండా పరవళ్లు తొక్కుతోంది విజయ టాకీస్లో సినిమా చూసి సారథి సీత రమా బయటకొచ్చారు ఆ సిటీ బస్సు కోసం నిలబడ్డం కంటే హాయిగా నడుచుకుంటూ పోదామన్నయ్యా అంది రమ ఓకే వెన్నెల్లో నడిచి చానాళ్లైంది అన్నాడు రమ సినిమా కబుర్లు చెబుతోంది సీత ఏమీ మాట్లాడకుండా పక్కన నడుస్తోంది ఆమె మూడిగా ఉండడం చూసి ఏం సీత నాతో వచ్చినందుకు ఇంకా బాధపడుతూనే ఉన్నావా అన్నాడు సీత సినిమాకు ముందు రాననే అంది కాని రమ పట్టుబట్టింది మీరు రాకపోతే మేం కూడా వెళ్లమని మూతి ముడుచుకుని కూర్చుంది సారది చూశావా సీత నీలో మళ్లీ పిరికితనం పేరంటానికి పిలిచినట్లుగా వచ్చేసింది ఇందులో అంత భయపడాల్సిందేముంది ఊరికే స్నేహితులంలాగా సినిమాకు వెళ్లడం అంతేగా నన్ను చూసి భయపడుతున్నావా పక్కన మా రముంటుందిగా అన్నాడు అతని మాటలకు నొచ్చుకుంది సరే పదండి అంది ఇప్పుడు ఆమె మూడిగా ఉండడం చూసి సారథి అందుకే అలా అన్నాడు నేను మీతో సినిమాకు సినిమాకొచ్చినందుకు లేదు ఆ సినిమాలోని సీత గురించి బాధపడుతున్నాను అంది నిజమే సీతపాత్రను లేని మైనపు బొమ్మలాగా చిత్రించారు అంటూ సినిమా మీద చర్చ తీసుకొచ్చాడు సినిమా కథను తీవ్రంగా విమర్శించాడు ఏం చేస్తుంది విధి వక్రించింది దుర్మార్గుల చేతుల్లో శీలాన్ని పోగొట్టుకుంది అంది సీత సారథి ఆవేశంగా పోగొట్టుకుంటే పచ్చి వ్యభిచారినిలా మారిపోవాలా అందుకే ఈ సినిమాలు జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి అంటాను మానభంగం చేయబడిన స్త్రీ ఆత్మహత్య చేసుకోవడమో వ్యభిచారినిగా జీవించడమో తప్ప వేరే మార్గం లేదని జనం మనసుల్లో ముద్ర వేసేస్తున్నారు అన్నాడు మరింకేం చేస్తుంది సంఘం వెలివేస్తే ఆ సంఘానికే ఎదురు తిరగాలి ప్రతిఘటించాలి ఈ సినిమాలో ఆ సీత ఉన్న ఊరు తండ్రిని వదిలి ఎందుకని పారిపోవాలి లోకులకు జడిసి ఆమె ఊళ్ళనే ఉండి ఆ లోకుల నోళ్లు మూయించినట్లు చూపిస్తే సినిమా ప్రబోధాత్మకంగా ఉండేది అతను చెప్పింది నిజమేననిపించింది శీలాన్ని దోచుకున్న మగవాడు రొమ్ములు విరుచుకుని తిరగచ్చు విపత్కర పరిస్థితుల్లో శీలాన్ని దోచుకోబడిన స్త్రీని వెలివేసే హక్కు ఈ సంఘానికి ఎవరిచ్చారు స్త్రీకైనా పురుషునికైనా శీలం కాదా సీతారామ ఆలోచిస్తుండిపోయారు ఇంతలో వాళ్లను దాటుకుని ఒక మోటార్ సైకిల్ వెళ్లింది వెనక కూర్చున్న కల్పవల్లిని చూసి సారథి ఆశ్చర్యపోయాడు ఈ మధ్య ఆఫీస్లో మీద రకరకాల పుకార్లు బయలుదేరాయి లాడ్జింగుకు పోతోందని ఎవరెవరో స్కూటర్ల వెనకాల కూర్చుని షికార్లకు పోతోందని ఎవరో బొంబాయి సెట్ కార్లో కనిపించిందని రోజుకొక వార్త ప్రసారమవుతోంది అందుకు తగ్గట్టు ఆమె వెన్నెల విసినికరలాగా రకరకాలుగా అలంకరించుకుని ఆఫీస్కొస్తోంది రోజుకొక లేటెస్ట్ డిజైనర్ చీర రకం హ్యాండ్ బ్యాగ్ రకం గాగుల్సును ఒకరోజు ఆమె తండ్రి సారథిని వెతుక్కుంటూ ఆఫీసుకొచ్చాడు నాలుగు రోజుల నుంచి ఇంటికి రావడం లేదు నీకేమైనా తెలుసా బాబు అని దీనంగా అడిగాడు ఆఫీసుకు కూడా రావడం లేదు వారం రోజులు సెలవు పెట్టింది తల్లిలేని పిల్లకదాని గారవం చేసినందుకు నన్ను బజార్లో పెడుతుంది అని పాపం ఆయన వాపోయాడు నేను కనుక్కుంటాలే మాస్టారు అని ఆయన్ని ఊరడించి పంపించాడు ఈ మధ్య తనని చూస్తేనే మండిపడుతోంది తనకెందుకని ఇన్నాళ్ళు ఊరుకున్నాడు కాని ఆ ముసలితండ్రి ఆవేదన కళ్లారా చూశాక నాకెందుకులే అని సరిపెట్టుకోలేకపోయాడు సెలవులు పూర్తయ్యాక కలపవల్లి మామూలుగా వచ్చింది ఆ సాయంత్రం ఆమెను పార్కుకు తీసుకెళ్లి హితబోధ చేయబోయాడు ఆమె తలతెక్కగా మాట్లాడింది ఈ హితబోధలన్నీ నీ సీతాదేవికి చేసుకో ఆమెను ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నావుగా అని ఎత్తిపొడిచింది తనింకా ఏదో గట్టిగా మందలించిపోయేసరికి ఇది నా జీవితం నా జీవితాన్ని నాకు తోచినట్లుగా నాకిష్టమైన రీతిలో నడుపుకుంటాను ఇందులో ఎవరి జోక్యం అనవసరం అని మొఖాను కొట్టినట్టు అంది సరే అయితే నీ కరమ నీకు తెలిసి వచ్చే రోజున తెలుస్తుంది అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ పార్కులో చీకట్లో ఒంటరిగా కూర్చుని ఎంతసేపో ఆమె కుళ్ళికుళ్ళు ఏడ్చిందని అతనికి తెలీదు సీత ఆఫీసు మెట్లెక్తుంటే ఆఫీసు ప్యూను ఏడుకొండలు కనిపించాడు ఆమెను చూసి మీకోసం ఎవరో వచ్చారండి అంటూ తన పనిమీద తాను వెళ్లిపోయాడు పైకి వచ్చేసరికి సిగరెట్ తాగుతూ తాపీగా కూర్చున్న చలపతి కనిపించాడు అతణ్ణి చూసి బిత్తరపోయింది ఆమెను చూసి నిండుగా నవ్వుతూ బాగున్నావా సీత అని పలకరించాడు మళ్లీ బాగానే ఉన్నావు కనిపిస్తున్నావుగా ఈసారి మళ్లీ వేష మార్చేశావు ఇప్పుడు సినిమా స్టార్ లాగా బాగా ఉన్నావు అన్నాడు సీత ముఖం గంటు పెట్టుకుని మళ్లీ ఎందుకొచ్చారు నా దగ్గర డబ్బు లేదు మాటిమాటికి నన్ను విసుగించొద్దు నా బ్రతుకు నన్ను బ్రతకనియండి అంది నీ దగ్గరకొస్తే డబ్బు కోసం వచ్చినట్లేనా సీత మృదువుగా నవ్వుతూ అన్నాడు మీలాంటి వాళ్లు మరెందుకొస్తారు నొచ్చుకుంటున్నట్లు మరీ అంత దారుణంగా మాట్లాడుకు నిన్ను చూడాలనిపించింది వచ్చాను అన్నాడు చూశారుగా ఇక వెళ్ళండి కటువుగా అంది నేను చూస్తే చాలదు మా సత్తారు కూడా చూడాలి ఎవరో తెలుసా నా చిన్ననాటి స్నేహితుడు వాడు మన పెళ్లికి రాలేదు అరే భాయ్ నీ బీబీ చక్కని చుక్కంటగా నాకు చూపించరా అంటూ ముచ్చటపడ్డాడు వెదవ అందుకని పనిమాల మద్రాసు నుండి తీసుకొచ్చా నీ ఒకసారి బయటికి వస్తే అప్పుడు సారథి కల్పించుకున్నాడు మిస్టర్ మీరు ఆఫీసులో మా అందరిని డిస్టర్బ్ చేస్తున్నారు అందుకే ఆమెను బయటికి రమ్మంటున్నాను ఆమె రాదు మీరెళ్ళండి ఆమె నాకేమవుతుందో తెలుసా అన్నీ నాకు తెలుసు మీరు మర్యాదగా దయచేయండి అన్నాడు అతను ఇంకేదో అనుభవేసరికి మీరు వెళ్లకపోతే మా సెక్యూరిటీ వాళ్ళని పిలవలసి వస్తుంది అని బెదిరించాడు అతను గొనుక్కుంటూ వెళ్లిపోయాడు సీత దీర్ఘంగా నిట్టూర్చింది మళ్లీ సాయంత్రం ఆఫీసు వదిలాక బయట గేటు దగ్గర కనిపించాడు పక్కన ఎవడో ఉన్నాడు ఆ సత్తరగాడేమో మళ్లీ పలకరించిపోయాడు అతన్ని విదిలించుకుని ఎదురుగా ఉన్న రిక్షాలో విసురుగా ఎక్కి కూర్చుంది రిక్షా ట్రాఫిక్ ప్రవాహంలో కలిసిపోయింది చలపతి అతని స్నేహితుడు వెదవ మొఖాలేసుకుని చూస్తూ నిలబడిపోయారు నేరుగా ఇంటికెళ్ళింది అతను మళ్లీ ఏదో నాటకానికి రిహార్సల్స్ చేస్తున్నాడు రాత్రి పొద్దుపోయాకగాని ఇంటికి రాడు రమా ఒక్కతే ఉంది ఆమెతో ఆ ఈ మాట మాట్లాడి ఆంజనేయస్వామి వెళదాం పద అని గుడికి బయలుదేరింది సారది అలవాటుగా రాసే శ్రీరామనామావళి రాసి కళ్లకద్దుకుని డ్రైర్లో పెడుతూ సీత ఇంకా రాలేదేం అనుకున్నాడు పది గంటలైనా పదకొండు గంటలైనా సీత ఆఫీసుకు రాలేదు చిట్టుబాబు ఇవాళ మా సీత ఆఫీసుకు రాలేదేంటి గురువా అన్నాడు టీ తాగుతూ అదే చూస్తున్నా మేమూ కూడా పంపించలేదు సాలోచనగా అన్నాడు ఒంట్లో నలతగా ఉందేమో అని మనసులో అనుకున్నాడు ఆ పూటంతా సారది ఆఫీసు పనిమీద మనసు పెట్టలేకపోయాడు దృష్టి మాటిమాటికి ఖాళీగా ఉన్న సీత సీటువైపుకు పోతోంది మధ్యాహ్నం మూడు గంటలప్పుడు చలపత ఆఫీస్కొచ్చాడు ఖాళీగా ఉన్న సీత సీటు వంక చూసి సారథిని అడిగాడు ఇవాళ్ళ ఆఫీసుకు రాలేదు ముభావంగా అన్నాడు రాలేదా అంటూ అతను కొద్దిగా తత్తరపడ్డాడు మళ్లీ సర్దుకుని ఏదైనా పంపిందా అన్నాడు సారథి చికాగ్గా ఏం పంపలేదు అన్నాడు ఈసారి తన తత్తరపాటును దాచుకోలేకపోయాడు ఏదో గొనుక్కున్నాడు మనిషి కంగారు పడుతున్నాడు అతని పద్ధతి చూసేసరికి సారథికి ఏదో అనుమానం వేసింది ఇక్కడి నుంచి ఫోన్ చేయొచ్చా కంగారుగానే అడిగాడు సారథి అతన్ని అకౌంటెంట్ సీటు దగ్గరకు తీసుకెళ్లాడు అతను ఏదో నెంబర్ డైల్ చేసి ఎవరితోనో ఏదో మాట్లాడాడు రిసీవర్ పెట్టేస్తూ వీడసలే దొంగవెదవా అని గొనుక్కున్నాడు సిగరెట్ వెలిగిస్తూ మాస్టారు మీకు సీతలే తెలుసా అన్నాడు బెదురుగా తెలుసు అసలేం జరిగింది ముందు మీరు నాతో రండి అంటూ సారథిని బయటికి లాక్కెళ్లాడు ఆటోని పిలిచెక్కి సారథిని ఎక్కమన్నాడు ఆటో సీతింటివైపు పోతోంది సారథి మనసు ఏదో కీడును శంకిస్తోంది చలపతిని సీత గురించి గుచ్చిగుచ్చి అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పడం లేదు అసహనంగా సిగరెట్ మీద సిగరెట్ తాగుతున్నాడు ఇంటి ముందు ఆటో ఆగడం చూసి లోపల నుంచి సీత అక్క వచ్చింది సారథి తెలుపు దగ్గరికి వెళ్ళి నేను సీత ఆఫీసు నుండే వస్తున్నాను సీత ఇంట్లో ఉందా అని అడిగాడు ఆమె బిత్తరపోయి మేము దానికోసమే చూస్తున్నాం ననగా ఆఫీసుకు వెళ్ళింది ఇంతవరకు అంతులేదు ఇంటికి రాలేదు అయితే ఆఫీసులో కూడా లేదా అని ఏడుపు మొదలుపెట్టింది ఆటోలో కూర్చుని చలపతి తొందరపెడుతున్నాడు మళ్లీ వస్తా అని సారథి ఆటో ఎక్కాడు ఆటో స్పీడ్గా పోయి హోటల్ స్వర్గం ముందు ఆగింది చలపతి దిగి రిసెప్షన్ కౌంటర్ దగ్గరికెళ్ళి బెంగళూరు రాజగారున్నారా అని అడిగాడు అలాంటి పేరుగల వ్యక్తి ఎవరూ మా హోటల్లో దిగలేదు అని అతడు చెప్పాడు చలపతి బిక్కుముఖం వేసుకుని వచ్చాడు అసలు సీతను ఏం చేసావో మర్యాదగా లేదా అంటూ సారథి అతని చొక్కా పట్టుకున్నాడు అన్నీ చెబుతా అని ఆటోవాణ్ణి పంపించేశాడు చలపతి తల వంచుకుని మెల్లగా చెప్పసాగాడు నాకు డబ్బు అవసరముండి సీతను అడుగుదామని ఊరొచ్చాను స్టేషన్లో సత్తార్ కలిశాడు వీడు నాకంతకుముందే తెలుసు పెద్ద పెద్దవాళ్లకు అమ్మాయిల్ని సప్లై బెంగళూరు నుంచి ఎవరో ఒక జమీందారు వచ్చి హోటల్ స్వర్గంలో ఉన్నాడని ఆయనకు అందమైన కన్నెపిల్ల కావాలన్నాడు నా వైఫ్ ఉందని ఈ ఊళ్ళోనే ఆఫీస్లో పనిచేస్తుందని చెప్పాను నిన్న సాయంత్రం ఆఫీసు వదిలే టైంకొచ్చి సీతను చూశాడు ఒక్క రాత్రి స్వర్గంకు పంపిస్తే అన్నాడు మమ్మల్ని తప్పించుకుని రిక్షాలో ఎక్కి మేం ఫాలో అయ్యాం నిన్న సాయంత్రం గుడికి వెళ్ళింది మేం బయట ఉన్నాం గుడి నుంచి బయటికి రాగానే ట్యాక్సీ లెక్కించుకుని స్వర్గంకు తీసుకెళ్లి మళ్లీ రాత్రి పది గంటలకు పంపించేస్తానన్నాడు నాకు ఇచ్చాడు నేను డబ్బుకు కక్కుర్తిపడి సరే అన్నా సీత బయటికి రాగానే బలవంతంగా టాక్సీ లెక్కించుకుని వెళ్లిపోయాడు సారథి మరి నీవెక్కడ తగలడ్డావు నీవ్ వెళ్లలేదా అన్నాడు కోపంగా వాళ్ళిచ్చిన డబ్బు తీసుకుని బారికెళ్ళి నుంచి క్యాబరే డ్యాన్స్కెళ్లాను కొజ్జావదవా నీకు క్యాబ్రై డాసులు కావలసి వచ్చాయా ఆపుకలేని కోపంతో నోటికొచ్చినట్టు తిట్టాడు చలపతి సిగ్గుతో తలవంచుకున్నాడు వీడు నిజం చెప్పాడా లేక ఏ కట్టుకదో అల్లి తనను మోసం చేస్తున్నాడా అని మళ్లీ సారథికి అనుమానం వచ్చింది నీవే సీతను ఎక్కడో దాచేసి ఇలా నాటకమాడుతున్నావు కదూ అంటూ మళ్లీ అతని చొక్కా పట్టుకున్నాడు అతను కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ఒట్టు సార్ నాకేం తెలీదు నేను డబ్బుకు పడితే వాడు మనిషిని గల్లంతు చేశాడు ఒకసారి సీతను ఈ రొంపులోకి దింపితే విరక్తితో నా దారిలోకి వస్తుందనుకున్నాను గాని ఇలా అవుతుందనుకోలేదు అన్నాడు వెదవ నిజమే చెబుతున్నాడనిపించింది మళ్లీ సీతను ఎక్కడన్నా దాచిపెట్టినవాడైతే మళ్లీ ఆఫీస్కెందుకొస్తాడు వీడి కలవరపాటు కంగారు చూస్తుంటే ఆ సత్తారుగాడి చేతిలో మోసపోయినట్లే కనిపిస్తుందనుకున్నాడు వాడు చాలా దుర్మార్గుడు సార్ ఏ బొంబాయో ఎత్తుకెళ్ళి అక్కడ బ్రోతల కంపెనీకి అమ్మేసిన అమ్మేస్తాడు అన్నాడు సారథి ఆ మాట వినగానే భయంతో ఉణికిపోయాడు మరేం చేద్దాం పోలీసు రిపోర్ట్ ఇద్దామా అన్నాడు పోలీస్ రిపోర్టు అనగానే చలపతి భయపడిపోయాడు పోలీస్ రిపోర్ట్ ఎందుకు సార్ నేనే ఎలాగో వాణ్ణి పట్టుకుంటా ఈ రాత్రికే బొంబాయి వెళతాను సీతజాడ తెలిస్తే మీకు టెలిగ్రామ్ ఇస్తాను అన్నాడు సారథి మాట్లాడలేదు ఆలోచిస్తూ ఉండిపోయాడు వస్తా సార్ అని చలపతి రక్షాకి వెళ్ళిపోయాడు సారథికి ఏం చేయడానికే పాలుపోలేదు సీత తనను తాను రక్షించుకోగలదనే నమ్మకం ఏమూలో మిణుకుమిణుకుమంటూ ఉంది కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వెళ్లాడు జరిగింది విని రామ వెలువెల్లాడిపోయింది ఏడ్చేసింది కూడా ఆమెను ఓదార్చలేక ఇదే ఇదైపోయాడు వెళ్లడానికి మేమిద్దరం కలిసి గుడికి వెళ్లవానయ్యా మేం బయటకొస్తుంటే పొన్నమ్మ పిన్ని ఎదురుపడి నన్ను మళ్లీ గుళ్ళోపలకి తీసుకెళ్లింది సీత నేను వెళతాను మా అక్క ఎదురు చూస్తుంటుందని వెళ్లిపోయింది నేను ఆమెతో వచ్చేసినా పోయేది అని బాధపడింది ఆ రాత్రి వాళ్ళిద్దరూ భోజనాలు చేయలేదు రెండు రోజులు గడిచినా సీత జాడ తెలియలేదు సారథికి మనసు మనసులో లేదు కూడా దిగులుగా ఉంటోంది కబురేమన్నా తెలిసిందేమోనని ఆశగా పూట సీత వాళ్ళింటికెళ్లి వస్తున్నాడు సీతాక్క కాంతమ్మ సంగతి చెప్పనక్కర్లేదు అతన్ని చూస్తే చాలు ఏడుపులు పెడబొబ్బులును అయితే సారథి ఒక తెలివిగల పనిచేశాడు సీతను ఎవరో ఎత్తుకుపోయారన్న విషయం ఆఫీసులో ఎక్కడా పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు ఆఖరికి చిట్టిబాబు కూడా చెప్పలేదు ఈ విషయం తెలిస్తే ఆఫీసులో రకరకాల వాఖ్యానాలు బయలుదేరతాయి చిలవాళ్లు పలవరు చూస్తారు ఆఫీసులో ఇప్పుడిప్పుడే ఆమెకు మంచి పేరొస్తోంది అది కాస్త పోతోంది రేపు ఆమె తిరిగి వస్తే మళ్లీ అందరూ ఆమెను చులకనగా చూస్తారు ఇవన్నీ ఆలోచించి సీరియస్ సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వస్తే రాత్రికి రాత్రి హడావిడిగా వాళ్ల ఊరుకెళ్లిపోయిందని అందరితో చెప్పాడు లీవ్ లెటర్ లేదు కనీసం ఆ టెలిగ్రామ్ అన్నా లేదు మరెట్లాగయ్యా సారధి అని అకౌంటెంట్ గింజుకుంటున్నాడు ఆఫీసు మీద మనసు పెట్టలేకపోతున్నాడు ఖాళీగా ఉన్న సీత సీటు వంక చూస్తుంటే అతని గుండెల్లో ఎవరో కెలుగుతున్నట్లు అనిపిస్తోంది సీత టేబుల్ గ్లాస్ కింద ఉన్న కార్టూన్ బొమ్మను తీసి తన టేబుల్ మీద పెట్టుకున్నాడు మాటిమాటికి వంకే చూస్తున్నాడు అతని వాలకం చూసి చిట్టిబాబు ఏంటి గురువా తలగా ఉంటున్నావు అన్నాడు మనస్సు బాగుండడం లేదురా బ్రదర్ మనసుకేమైంది మరమత్తు కావాలా కొంపదీసి గురువా నువ్వు సీతమ్మగారిని ప్రేమిచిస్తున్నావేంటి సినిమా రాజాబాబులాగా ఇకిలిస్తూ అన్నాడు విరక్తిగా నవ్వుకున్నాడు దుర్మార్గుల పాల్బడ్డ సీత ఏమైందోననే తన బాధ తన బాధను చిట్టిబాబుకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు మౌనంగా ఉండిపోయాడు